హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో ఒక బ్రిడ్జ్ మీద తీసాను. దీన్ని లెక్ పంక్చర్ ట్రైన్ కాజ్వే అంటారు. ఇది పెద్ద లేక్ మీద ఉంది, అంటే ఇది వాటర్ బాడీ మీద లాంగెస్ట్ ఇన్ ది వరల్డ్ అంట. అమెరికాలోనే ఇది పొడవైంది, అలాగే ప్రపంచంలో కూడా ఓవర్ వాటర్ అంటే ఇది లేక్లో ఉంది. ఈ లేక్ చాలా చాలా పెద్దది, దాని మీద ఇది 23 మైళ్ళు పొడుగుతూ ఉంది. ఇలాంటి 2 బ్రిడ్జీలు పక్క పక్కన ఉన్నాయి, ఒకటి వెళ్ళటానికి ఒకటి రావటానికి. ఒక్కో బ్రిడ్జ్ మీద 2 లేన్లు ఉన్నాయి. ఎక్కడన్నా ఎమర్జెన్సీ వస్తే ఆగటానికి షోల్డర్ లాంటిది ఇచ్చాడు, 4 మైళ్ళ కోసం అటు ఇచ్చినట్టున్నాడు. అలాగే ఎమర్జెన్సీకి ఫోన్ చేసుకోవటానికి అదే ప్లేస్లో ఫోన్ కూడా ఉంటుంది. తర్వాత అక్కడ లైటింగ్ అది కూడా ఇచ్చాడు, రాత్రిపూట అయినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదన్నా ట్రబుల్ వచ్చి కార్ ఆగిపోవాల్సి వస్తే బ్లింకర్స్ ఉంటాయి కదా, డ్యూయల్ బ్లింకర్స్ వేసుకుని అక్కడే రైట్ లైన్లోకి తీసుకుని పక్క పెట్టుకోమంటున్నాడు. ఒక నెంబర్ కూడా ఇచ్చాడు, ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారన్నమాట. ఇది న్యూ ఆర్లియన్స్ నేను మ్యాండ్విల్ని కలుపుతుంది. ఇది మెట్రీ అంటారు, ఆ ప్లేస్ నుంచి మ్యాండ్విల్కి 23 మైళ్ళు. సౌత్ అక్కడికి మ్యాండ్విల్ నుంచి కనుక సౌత్కి వస్తే $5 కట్టాలి. కానీ న్యూ ఆర్లియన్స్ నుంచి మ్యాండ్విల్కి వెళ్తే మేబీ ఎండ్ పాయింట్లో $5 వసూలు చేస్తాడేమో తెలియదు. ఇక మధ్యలో అక్కడక్కడ వెనక తిరిగి రావటానికి వీలుగా, యూటర్న్ కొడటానికి వీలుగా 2 బ్రిడ్జీలు కనెక్ట్ చేశాడు. ఇది కూడా ఒక 5 మైళ్ళు అలా వెళ్ళిన తర్వాత ఉన్నట్టున్నాయి. మేము బ్రిడ్జ్ చివరి దాకా వెళ్లకుండా అలాగే తిరిగి వచ్చేసాం. యాక్చువల్గా ఇది వర్టికల్ వీడియో తీద్దామని చెప్పి షార్ట్కి పెట్టాను, పెడితే అది అంత బాగా రావట్లేదు వ్యూ. అప్పుడు దీన్ని అడ్డంగా తిప్పాను, కానీ దీన్ని మోడ్ మార్చలేదు, అందుకని ఈ వీడియో చిన్న క్లిప్ లాగా వచ్చింది. మళ్ళీ ఇంకోసారి పెద్ద వీడియో తీస్తాను, అప్పటి వరకు చూడండి. నచ్చకపోతే ఓకే, మళ్ళీ ఇంకో వీడియో పెడతానుగా, అది చూద్దరు. కానీ ఇది ఈ లేక్ 14 అడుగుల లోతు ఉంటుందంట. ఇది అందులో ఒక పక్క సముద్రానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనుకుంటా, అందుకని ఉప్పు నీళ్ళు ఉంటాయన్నమాట. చాలా కొన్ని 1000 ఎకరాలు ఉంటుంది ఇది, చాలా చాలా పెద్దవి. అంటే మన ఈ కొల్లేరు, చిలకా లేక్, పులికాట్ లేక్ అయ్యి అంటారు కదా, అలాగే అయితే ఈ సముద్రానికి ఈ చిలకా లేక్ను పులికాట్ లేక్ అయ్యి సముద్రానికి కనెక్షన్ ఉండి సముద్రం పక్కనే ఉంటాయి కదా, ఇది అట్ట కాదు. ఇది ఊళ్ళ మధ్యలో ఉంది, చాలా లూసియానా స్టేట్లో ఉంది. ఇది చుట్టూ చాలా సిటీస్ ఉన్నాయన్నమాట. ఒక 2 సిటీలను కలుపుతా, దూరాన్ని తగ్గిస్తా. ఈ బ్రిడ్జ్ కట్టారనమాట, ఇది ఎప్పుడో 55లో మొదలు పెట్టారంట, 56లో స్టార్ట్ చేసినట్టున్నారు, 69లో కంప్లీట్ అయ్యి పబ్లిక్ వదిలారంట. ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అన్నమాట. సరదాగా ఎప్పుడన్నా సాయంత్రం పూట డ్రైవ్కి వెళ్ళి రావచ్చు, కప్పులు అయితే మరీ ఎంజాయబుల్. అంత కాళ్ళు చేతులు వండికే అంత ప్రమాదకరంగా ఏముండదు. ఇది కాజ్వే బ్రిడ్జ్ అంటారు. కాజ్వే అంటే ఏదన్నా మనం రిజర్వాయర్ ఉన్నదో ఏదన్నా ఉంటే దాని గట్టు మీద వేసిన రోడ్ని కాజ్వే అంటారంట. ఇలా నీళ్ళ మీదగా వేసిన దాన్ని కాజ్వే బ్రిడ్జ్ అంటారంట. ఇది ఒకప్పుడు వరల్డ్ లాంగెస్ట్ అంట, అయితే చైనాలో ఇంకోటి కట్టారు, అందుకని ఇది అమెరికాలో లాంగెస్ట్. తర్వాత ఈ స్టిల్ వాటర్ అంటారు, నీళ్లు ఎక్కడికి పోవు కదా, అవి ఈ లేక్లోనే ఉంటాయి, సముద్రంలాగా ఉండదు కదా, అందుకని దీన్ని ఓవర్ వాటర్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అని అంటారన్నమాట. ఇది బ్రిడ్జ్ గురించి. అది కనిపించాయి న్యూ ఆర్లియన్స్లో డౌన్ టౌన్ బిల్డింగ్లు అన్నమాట. న్యూ ఆర్లియన్స్ అనేది టూరిస్ట్ ప్లేస్. ఇది ఒకప్పుడు న్యూయార్క్ తర్వాత అమెరికాలో 2వ పెద్ద సిటీ లాగా ఉండేదంట. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ లైక్ దెమ్. థ్యాంక్ యూ అగైన్.